టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి పరిపాలన బాధ్యతల సంగతి కాదు ఇక్కడ మ్యాటర్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలి మొన్న మధ్యనే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి హఠాత్మరణంతో ఆయన కుటుంబాన్ని రాజకీయంగా దత్తత తీసుకున్నారు చంద్రబాబు భూమా కుటుంబం సభ్యుల బాధ్యత తనదంటూ అప్పట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు తాజాగా దేవినేని నెహ్రూ హఠాత్మరణంతో ఆయన కుమారుడు దేవినేని అవనాశ బాధ్యత తనదేనని ప్రకటించాడు చంద్రబాబు రాజకీయాలు ఇలాంటివి మామూలే ఏమాట కామట చెప్పుకోవాలంటే కాంగ్రెస్లో కొనసాగలేక దేవినని నెహ్రూ తెలుగుదేశం పార్టీ తలుపులు తట్టారు స్వర్గీయ ఎన్టీఆర్ హయామంలో మంత్రిగా కూడా పనిచేసిన దేవినేని నెహ్రూ స్వర్గీయ ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాక చంద్రబాబుకి విరోధిగా మారిపోయారు అప్పటి నుంచి తిరిగి టీడీపీలో చేరేదాకా దేవునిని నెహ్రూ చంద్రబాబుకి రాజకీయంగా శత్రువులని వ్యవహరించారు ఏవైతేనే టీడీపీ నేతగానే దేవుని నెహ్రూ తుదిశ్వాస విడిచారు ఇంతకీ దేవినేని అవినాష్ సంగతేంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే విజయవాడకు సంబంధించి యూత్ వింగ్ కీలక బాధ్యతలు దేవిన నెహ్రూ అవినాష్కి అప్పగించాడు అలా చెప్పుకోదగ్గ పదవిలోనే కవ్వించిన దేవినేని అవనాష్ సమైఖ్య ఉద్యమం ప్రత్యేక హోదా నినాలతో కాసంత గట్టిగానే హడావుడు చేశాడు కూడా టీడీపీలోకి వెళ్లాకే అవినాష్ కీలకతమైపోయింది ఇప్పుడు తీరగ్గా చంద్రబాబు అవినాష్ బాధ్యత తనదేనంటున్నారు చిత్రంగా చంద్రబాబు పుత్రారత్నం మంత్రి నార లోకేష్ కూడా అవినాష్ తనకు మంచి స్నేహితుడని చెబుతున్నాడు నమ్మొచ్చా పిల్లనిచ్చిన మామని వెన్నుపొడి పొడిచిన చంద్రబాబుకి ఇది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వాడుకొని హ్యాండిల్ చేసిన చంద్రబాబుకి ఈ బాధ్యతల మాటలు గుర్తుంటాయా గుర్తుండవు గనకనే బాధ్యతలు పెంచేసుకుంటున్నాడు మాటలే కదా ఎన్నైనా చెప్పుకోవచ్చు తటి చంద్రబాబు అనిపించుకున్నాడు